హృదయం తెలియని వాడైన స్నేహితుణ్ణి బుద్ధిమంతుడు విడిచిపెట్టాలి. అసలు అది నీరోని తెలియక ఉండినటువంటి దాంట్లో మనం కాలు పెట్టకూడదు కదా. అటువంటి వా అటువంటి స్నేహాన్ని వదలాల. వాడితో స్నేహం నశించిపోతుంది కూడా, వదలాలన్నా నశించిపోతుంది. గర్వించిన వారితోనూ మూర్ఖులతోనూ కోపించిన వారితోనూ తొందరపాటు కల వారితోనూ ధర్మాన్ని విడిచిన వారితోనూ పండితుడు స్నేహం చేయకూడదు. మిత్రుడు ఎప్పుడూ కృతజ్ఞుడై ఉండాలి. ధార్మికుడు సత్యసంధుడు కావాలి, నీచుడు కాకూడదు. దృఢమైన భక్తి కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగి హద్దు మీరని వాడు కావాలి. ఆపదలో విడిచిపెట్టని వాడే ఉండాలి. ఇంద్రియాలను జయించటం అనేది మృత్యువును జయించటం కంటే చాలా గొప్ప విషయం. ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్లు వదిలేయటం మంచిది కాదు. అది దేవతలకు కూడా వినాశనాన్ని కలిగిస్తుంది. మార్ధవం సర్వభూతానాం అనసూయా క్షమాదృతి ఆయుష్యాణి బుధాగ ప్రాహుః మిత్రాణాం చావిమానానా. అన్ని ప్రాణుల పట్ల మృదుత్వం, అసూయ లేకపోవటం, సహనం, ధైర్యం, మిత్రులను అవమానించకపోవడం, ఈ ఐదు కూడా ఆయుస్సును వృద్ధి చేస్తాయి అని పండితులు చెప్పారు. అన్యాయంగా పోయిన అర్థాన్ని చక్కని నీతితోనూ దృఢమైన బుద్ధితోనూ పొందాలి. అది సత్పురుషుల వ్రతము. రాబోయే కీడుకు విరుగుడు తెలిసినవాడు, ప్రస్తుత కార్యాలలో దృఢమైన నిశ్చయం కలవాడు, జరిగిన పనుల్లో మిగిలిపోయిన దానిని గుర్తించే మానవుడు ఏ ప్రయోజనాన్ని కోల్పోడు. కర్మణ మనసా వాచ యదభీక్ష్ణం నిషేవతే తదేవాప హరత్యేనం తస్మాత్ కళ్యాణమాచరేత్. చేష్టలతోనూ మనస్సుతోనూ మాటలతోనూ మానవుడు ఏ విషయాన్ని ఎప్పుడు సేవిస్తూ ఉంటాడో అదే మానవుణ్ణి లాక్కుపోతూ ఉంటుంది. అందుచేత మానవుడు ఎప్పుడు శుభాలనే త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉండాలి, కోరుకుంటూ ఉండాలి. మంగళాలంబనం యోగ శృతముత్తానమార్జవం భూతిమేతాని కుర్వంతి సతాం చాభీక్ష్ణ దర్శనం. శుభం ఎప్పుడు ఎట్లా కల్పిస్తుందంటే మంగళ ద్రవ్యాలు తాకడం. ఎప్పుడు మంగళ ద్రవ్యాలని అప్పుడప్పుడు దినము ముట్టుకోవటం. దినము పూజ చేస్తే అవుతుందప్ప. మిత్రుల సహాయం, శాస్త్రజ్ఞానం, అప్పుడప్పుడు శాస్త్రజ్ఞానాన్ని వినాల ప్రయత్నం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. మోసం లేని ప్రవర్తన, ఎన్నోసార్లు సజ్జనుడు దర్శించడం శుభాన్ని కలిగిస్తాయి, ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాయి. అనిర్వేద శ్రేయో మూలం లాభస్య చ శుభస్య చ మహాన్ భవత్య నిర్విణ్ణాః సుఖం చానంత్య మశ్నుతే. దుఃఖాన్ని నిర్వేదం చెందకపోవటమే సంపదకు, లాభానికి, శుభానికి మూలమై ఉంది. ప్రయత్నం విడిచిపెట్టని వాడు గొప్పవాడవుతాడు, అంతులేని సుఖాన్ని పొందుతాడు కూడా. సమర్థుడికి అన్ని చోట్ల అన్ని వేళల సహనం కంటే మంచిది మరొకటి లేదు, అదే అన్నిటికంటే మేలైంది. అసమర్థుడున్నాడే, అన్ని విషయాల్లోనూ సహనం వహించాలి. సమర్థుడు కూడా ధర్మం కోసం సహనాన్ని వహించాలి. లాభాలాభాలు సమానంగా చూసుకునేవాడికి సహనం మంచిది, అదే మేలు చేస్తుంది. ధర్మానికి అర్థానికి హాని కలగని సుఖాన్ని మాత్రమే మానవుడు స్వేచ్ఛగా అనుభవించాలి. అంతేగాని మూఢుడిలాగా అనుభవించకూడదు. లక్ష్మీదేవి దుఃఖించే వారి దగ్గర, మత్తెక్కిన వారి దగ్గర, నాస్తికుల దగ్గర, సోమరుల దగ్గర, ఇంద్రియ నిగ్రహం లేని వారి దగ్గర, ఉత్సాహం లేని వారి దగ్గర ఉండదు. దీన్ని అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి.
సరళత కలిగి సిగ్గు శీలము ఉన్న మానవుణ్ణి దుర్మార్గులు అసమర్థుడు అని అనుకుంటూ ఉంటారు బెదరిస్తూ కూడా ఉంటారు తిరస్కరిస్తూ కూడా ఉంటారు అతి మంచితనం కలవాడి దగ్గరకు అతిగా దానం చేసేవాడి దగ్గరకు అతి పరాక్రమవంతుడి దగ్గరకు అతిగా వ్రతాలు చేసేవాడి దగ్గరకు తన తెలివి మీద ఎంతో అభిమానం గలవాడి దగ్గరకు ధనం చేరదు విపరీతమైన చేష్టలతో ఆడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర ధనం చేరదు వీర్ని చూసి లక్ష్మీదేవి ఎంతో భయపడుతూ ఉంటుంది కూడా అలాగే లక్ష్మి అతి సద్గుణవంతుల దగ్గర ఉండదు అంటే అతి సద్గుణవంతుల దగ్గర ఉండదు ఏ మాత్రము గుణాలు లేని వారి దగ్గర ఉండదు ఆమె గుణాలను కోరుకోదు అలాగని ఏలాంటి గుణాలు లేని వారి పట్ల అనురాగాన్ని కలిగి ఉండదు వేదాలు చదవడానికి ఫలం అగ్నిహోత్రాన్ని అర్చించటమే అయి ఉంది శాస్త్రానికి ఫలం సత్ప్రవర్తన కలిగి ఉండటం అయి ఉంది స్త్రీ సంగమానికి ఫలం మంచి సంతానాన్ని పొందటం అయి ఉంది ధనానికి ఫలం దానం చేయటం అనుభవించడం అయి ఉంది ఇవన్నీ ఫలాలే అన్నమాట అధర్మంతో సంపాదించిన ధనముతో పరలోకంలో సుఖాన్ని పొందటం కోసం దానాలు చేస్తే వారికి చనిపోయిన తర్వాత దాని ఫలితం రాదు అన్యాయంగా వచ్చింది కాబట్టి అది అన్యాయంగా సంపాదించిన ధనం గనక ఫలం రాదు అడవుల్లో కాని అతి కష్టమైన ప్రదేశాల్లో కాని ఘోరమైన ఆపదల్లో కాని కష్ట సమయాల్లో కాని ఆఖరికి కత్తి మీద పడుతున్నా కాని సత్వగుణం ఉన్నవాడికి భయం ఉండదు ప్రయత్నం ఇంద్రియ నిగ్రహం సమర్థత పొరపాటు పడకపోవటం ధైర్యము స్మృతి బాగా పరిశీలించి ప్రారంభించటం అనేవి సంపదకు మూలం తాపసులకు తపస్సు బలం బ్రహ్మవేత్తలకు వేద బలం పాపాత్మలకు హింసయే బలం గుణవంతులకు సహనమే బలం నీరు దుంపలు పండ్లు పాలు హోమద్రవ్యం విప్రుడి ఆజ్ఞ గురువు ఆజ్ఞ ఔషధం అనే ఈ ఎనిమిది దీక్షకు భంగం కలిగించవు ఇవి దీక్ష భంగం కలిగించవు ఇవి తీసుకున్నా దీక్ష చెడిపోదు అకస్మాత్ ఇవి తీసుకున్నా కూడా దీక్ష చెడిపోదు నతత్ పరస్య సంధద్యాత్ ప్రతికూలం యదాత్మనః సంగ్రహేణైష ధర్మః స్యాత్ కామధన్యః ప్రవర్తతే ఒక్క మాటలో ధర్మం గురించి చెప్పాలంటే తనకు విరుద్ధమైనది ఇతరులకు చేయకపోవటమే ధర్మం అంటే తనకు ధర్మం గురించి చెప్పాలంటే తనకు విరుద్ధమైనది ఇతరులకు చేయకపోవటమే ధర్మం తనకు విరుద్ధమైనది ఇంకొకరు చేయకూడదు కదా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటమే అధర్మం దీనిని బాగా గ్రహించు అక్రోధేన జయేత్ క్రోధం అసాధుం సాధునా జయేత్ జయేత్ కదర్యం దానేన జయేత్ సత్యేన చాన్రుతం క్రోధాన్ని శాంతంతో జయించాలి దుర్మార్గాన్ని మంచితనంతో జయించాలి లోభాన్ని దానంతో జయించాలి అసత్యాన్ని సత్యంతో జయించాలి శ్రీ పట్ల దూకుడుగా ప్రవర్తించే వాణ్ణి నమ్మకూడదు సోమరిని పిరికివాడిని కోపంగా ఉన్నవాడిని పౌరుషంతో గర్వించే వాణ్ణి నమ్మకూడదు అభివాదనశీలస్య అభివాదనశీలస్య నిత్యం వృద్ధో పసేవినః చత్వారి సంప్రవర్ధంతే కీర్తిరాయుర్యశోబలం కీర్తిరాయుర్యశోబలం నిత్యము పెద్దలకు నమస్కరిస్తూ సేవించే స్వభావం కలవాడికి కీర్తి ఆయస్సు యశస్సు బలం వృద్ధి చెందుతాయి అతి కష్టంతో సాధించే వాటి మీద మనస్సు పెట్టకు ధర్మాన్ని దాటి సాధించే వాడి మీద శత్రువుకు లొంగి సాధించే వాడి మీద కూడా మనస్సు పెట్టకు చదువురాని పురుషుడు
బిడ్డలు లేని సంసారం తిండి లేని సంతానం రాజు లేని రాజ్యం అనే ఈ నాలుగు దుఃఖాన్ని ఎప్పుడు కలిగిస్తూ ఉంటాయి మానవులకు అధికమైన ప్రయాణము పర్వతాలకు ఎడతెగని నీరు స్త్రీలకు సంతోషం లేకపోవటం మనస్సుకు వాగ్బాణాలు ఇవి ముసలితనాన్ని చేకూరుస్తాయి అసత్యమే పురుషుడికి దోషం కుతూహలమే సాధ్వికి దోషం ఎడబాటే స్త్రీకి దోషం బంగారానికి బలం వెండి వెండికి బలం తగరం తగరానికి బలం సీసం సీసం అనే ద్రవ్యానికి బలం మలమే అయి ఉంది సీసానికి బలం మలమే దానంతో మిత్రుణ్ణి సంతృప్తి పెట్టిన వాడి జీవితం సఫలం దానంతో మిత్రుణ్ణి సంతృప్తి పెట్టిన వాడి జీవితం సఫలమవుతుంది యుద్ధంలో శత్రువును జయించిన వాడు భార్యను అన్నపానాలతో జయించిన వాడి జీవితం కూడా సఫలం వేలకొద్ది డబ్బు ఉన్నవారు బ్రతుకుతున్నారు వందలు ఉన్నవారు కూడా బ్రతుకుతున్నారు కనుక ఓ ధృతరాష్ట్ర ధనం మీద ఆశను విడిచిపెట్టు బ్రతకలేము అనేది లేదు ఎలాగో అలా జీవించగలం భూమి మీద ఉన్న ధాన్యం బంగారం పశు సంపద స్త్రీ సంపద అన్నీ కలిపినా సరే ఒక్కడికి చాలు అవి ఎంత కలిపినా ఎంత ఉన్నా తృప్తి అనేది ఉండదు ఒక్కడికి కూడా చాలు ఇంకా కావాలా దీన్ని తెలుసుకున్న మానవుడు మోహపడడు అందుచేత మానవుడికి కావాల్సింది ఏమిటి తృప్తి కనుక తృప్తి పడు ఉన్నిన దాంట్లో తృప్తి పడు ఇంకా కావాల అనేది వదిలేసాయి ఓ మహారాజా మళ్ళీ చెప్తున్నాను నీ కొడుకుల మీద పాండురాజు యొక్క కుమారుల మీద సమభావం పెంచుకో అందరిని సమానంగా చూడు అని నీతిని బోధించాడు విదురుడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 40వ అధ్యాయం విదురుడు ఇలా చెప్పాడు ఇంకా చెప్తున్నాడు సజ్జనుని అడిగితే గర్వించకూడదు శక్తి వంచన లేకుండా పనిని పూర్తి చేయాలి ఏ వీళ్ళు సజ్జనుని నన్ను అడిగారు అని గర్వంతో ఉండకూడదు ఇంకొకరికి చెప్పుకోకూడదు కూడా నన్ను అడిగారు అట్లా నేను చేశాను అని అలా పూర్తి చేసిన మంచివాడికి వెంటనే కీర్తి కూడా లభిస్తుంది ఎందుకంటే సజ్జనుల అనుగ్రహం సుఖాన్ని కలిగిస్తుంది సజ్జనులు ఒకవేళ అడిగితే వాళ్ళకి సహాయం చేయాల్సిందే తప్పక అన్ని కీర్తి కలిగిస్తుంది అనుగ్రహం కలిగిస్తుంది ఎంత గొప్ప పని అయినా ధర్మ విరుద్ధంగా ఉంటే దానిని ఇతరులు చెప్పకుండానే విడిచిపెట్టేవాడు పాము కుపసాన్ని విడిచినట్లుగా దుఃఖాన్ని విడిచిపెట్టి సుఖంగా నిద్రిస్తాడు ఎట్లా పాము వదిలేస్తుందో ప్రతి సంవత్సరం అట్లా వదిలేస్తూ ఉండాల ఆ పాపాన్ని అసత్యం వల్ల పొందిన గెలుపు రాజు సొమ్ము మీద దురాశ గురువులను బాధించటం అనే ఈ మూడు బ్రహ్మహత్యతో సమానమైనవి అసూయ అనేది ఒక్క అంగలో వచ్చే మృత్యు వంటిది అంటే అతిగా మాట్లాడటం సంపదను పోగొడుతుంది అశుశ్రూష త్వరా శ్లాఘ విద్యాయాహ శత్రవస్త్రయః గురుసేవ చేయకపోవటం తొందరపాటు ఆత్మస్తుతి అనే ఈ మూడు విద్యకు శత్రువులై ఉన్నాయి అంటే విద్య అంటది వాళ్లకు ఈ విధంగా వాళ్ళు ఉంటే ఆలస్యం మద మోహౌచ చాపలం గోష్ఠిరేవచ స్తబ్దత చాతి మానిత్వం తత త్యాగిత్వమేవచ ఏతే వై సప్త దోషాః స్యో సదా విద్యార్థినాం మతాః బాగా జ్ఞాపకం పెట్టుకోండి సోమరితనం అందరికీ తెలుసు సోమరితనం అంటే పొగరు అహంకారం పొగరు ఏ అంతా నాకు తెలుసు అని పొగరు పొరపాటు తప్పు చేయటం చపలత్వం అది చేయలే ఇది చేయలే అది చేయలే ఇది చేయ ఒక నిలకడ లేదు చపలత్వం వ్యర్థ ప్రసంగాలు మనకు పనికిరానేటువంటి మాటలు మాట్లాడటం పొగురుపోతుగా ఉండటం ఎప్పుడు అహంకారంగా పొగురుగా ఉండటం దురభిమానం ఎవరి మీద అభిమానమే లేదు అంత దురభిమానంతో ఉండటం గర్వం
ఇక లోభం ఎందుకులే వాళ్ళకి ఎందుకులే వీళ్ళకి దండిగుందిలే వాళ్ళకి మనకి ఎందుకులే లోభం అనే ఈ ఏడు విద్యను కోరుకునే వారికి దోషాలు కనుక విద్యార్థి వీటిని విడిచిపెట్టాలి